వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా సాగుతుంది. 9 నియోజకవర్గాల్లో 255 కిలోమీటర్ల మేర పాదయాత్ర జరుగుతుంది. అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా జరగాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభిమానులు కోరుతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో ఉత్సాహంగా సాగుతుంది. ప్రకాశం జిల్లాలో 9 నియోజకవర్గాల్లో 255 కిలోమీటర్ల మేర ఈ పాదయాత్ర సాగుతుంది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. అయితే ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ఈ పాదయాత్ర లేకపోవడంతో నియోజకవర్గ ప్రజలు కాస్త నిరాశ చెందుతున్నారు. ప్రకాశం జిల్లాలోనే ఎర్రగొండపాలెం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని కావున వైఎస్ జగన్ ఈ నియోజకవర్గంలో అడుగు పెట్టాలని వైఎస్ఆర్సీపీ అభిమానులు కోరుతున్నారు. ఖచ్చితంగా ఎర్రగొండపాలెం కావాలని మేము కోరుతున్నాము. డైరీ పాలకేంద్రం సంబంధించిన 20 లక్షల రూపాయలు ఇవాళ గవర్నమెంట్ సంబంధించి పాలకేంద్రం అలాగే కానీ, ఇకపోతే మొక్కజొన్న రైతులకు సంబంధించిన సమస్యలు కానీ, అదేవిధంగా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి ఇది ఒక సమస్య, ఉపాధానికి సంబంధించిన పనుల సమస్యలు కానీ, ప్రతి ఒక్క సమస్యను ఖచ్చితంగా మేము చెప్పుకోవాలంటే ఎర్రగొండపాలెం ఖచ్చితంగా ప్రజాసంకల్ప యాత్రను పెట్టాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా అధ్యక్షులైనటువంటి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులైన జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తున్నాం. ఎన్నికల్లో ఎర్రగొండపాలెంలో అత్యధిక ఓట్లతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపించామని, ఇప్పుడు కూడా అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని గెలిపిస్తామని వైఎస్ఆర్సీపీ అభిమానులు తెలుపుతున్నారు. ప్రకాశం జిల్లాలో ప్రవేశించింది, చాలా దిగ్విజయంగా జరుగుతుంది. జగనన్న ప్రజా సంకల్ప యాత్ర పశ్చిమ ప్రాంతంలో బాగా వెనుకబడిన నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంలో జరిగితే బాగుంటుందని చాలామంది ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీకి మొదటి నుంచి కంచుకోట ధ్యానిస్తుంటారు. పోయినసారి ఎర్రగొండపాలెంలో వైఎస్ఆర్ పార్టీ తరఫున 20 వేల మెజార్టీతో డేవిడ్ రాజు గారు గెలిచారు. ఈసారి ఎర్రగొండపాలెంలో కనీసం 30 వేల పై మెజార్టీతో సురేష్ సారు ఖచ్చితంగా గెలుస్తాడని అందరూ భావిస్తున్నారు. జగనన్న ప్రజా సంకల్ప యాత్ర ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగినట్లయితే ఆ మెజార్టీ 50 వేలు దాటుతుందని ఖచ్చితంగా చెప్పగలము. కాబట్టి ఎర్రగొండపాలెంలో ప్రజలంతా జగనన్న సంకల్ప యాత్ర ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో జరిగితే చాలా బాగుంటుంది అని అభిప్రాయపడుతున్నారు. రెండు వేల 2014 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే వారు ఇప్పుడు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారని, ఆ ప్లేస్లో ఇప్పుడు ఆదిమూలపు సురేష్ని కనీవిని ఎరుగని రీతిలో అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని అభిమానులు తెలుపుతున్నారు. మన ప్రకాశం జిల్లాలో ప్రజా సంకల్ప యాత్ర జరుగుతున్నది. మా యొక్క వెనుకబడినటువంటి ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి మరి పాదయాత్ర చేయాలని చాలామంది ఆశిస్తున్నాం. ఎందుకంటే పూర్తిగా వెనుకబడినటువంటి ఈ యొక్క నియోజకవర్గానికి గత ఎన్నికల్లో మా పార్టీ తరఫున గెలిచినటువంటి ఎమ్మెల్యే టీడీపీ పార్టీకి పోయిన దానివల్ల మరి గౌరవనీయులు మా యొక్క నాయకుడు సురేష్ గారి ఆధ్వర్యంలో మరి పార్టీ ఎంతో ప్రతిష్టంగా ఉంది. ఆ యొక్క అది గమనించి మా యొక్క నియోజకవర్గానికి
జగన్ రావాలని ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. మరి మా యొక్క కష్టసుఖాలని జగన్మోహన్ దృష్టికి తెచ్చుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ యొక్క నియోజకవర్గంలో ప్రధానంగా వెలిగొండ ప్రాజెక్టు పూర్తిగా వెనుకబడిపోయింది ఈ యొక్క గవర్నమెంట్లో. మరి దాన్ని పరిశీలించి మీ యొక్క పాదయాత్రని మేము కళ్ళారా చూసుకోవాలని కోరుతూ జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఈ యొక్క ఎర్రగొండపాలెం కాన్స్టిట్యూన్సీ ప్రజాసంకల్ప యాత్ర చేపట్టాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలందరం మేము కోరుకుంటున్నాము. ఆంధ్రప్రదేశ్లో పులివెందుల వైఎస్ఆర్సీపీకి కంచుకోట అయితే ఎర్రగొండపాలెం నియోజకవర్గం రెండవ పులివెందుల అని వారు తెలుపుతున్నారు. ప్రజాసంకల్ప యాత్రను నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలని, వెలుగొండ ప్రాజెక్టును సందర్శించాలని ప్రజలు కోరుతున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగనన్న ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలోని కొన్ని నియోజకవర్గాలలో జరుగుతుంది. అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా జరగాలని ఎర్రగొండపాలెం మహిళలు, విద్యార్థులు, విద్యార్థిని ఆశిస్తున్నారు. మీ రాక కోసం ఎర్రగొండపాలెం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. జగనన్న, మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను, పులివెందుల తర్వాత పులివెందుల మన ఎర్రగొండపాలెం. చంద్రబాబు అభ్యర్థిని చిక్కు చిక్కుగా ఓడించి మన వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎక్కువ మెజారిటీతో గెలిపిస్తామని మేమందరం ఎదురు చూస్తున్నాము. అదేవిధంగా మన ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా మీరు ప్రజాసంకల్ప యాత్ర జరగాలని మేము మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. వైఎస్ జగన్ ని ముఖ్యమంత్రిగా, ఆదిమూలపు సురేష్ ని మంత్రిగా చూడాలని ఎదురు చూస్తున్నామని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కోరుతున్నారు. ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర జరుగుతుంది కాబట్టి, అలాగే ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో కూడా కొనసాగాలని ఎర్రగొండపాలెం నియోజకవర్గ ప్రజలు, విద్యార్థిని, విద్యార్థులు అందరూ కోరుకుంటున్నారు. పులివెందుల తర్వాత పులివెందుల ఎర్రగొండపాలెం నియోజకవర్గం కాబట్టి ఈ నియోజకవర్గాన్ని ఒక జగనన్న మరియు సురేష్ సార్ గారే డెవలప్ చేయగలరు. ఈ నియోజకవర్గానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రధాత అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన ప్రాజెక్టుని ఈ చిన్న కళ్యూరుకి పుల్లలచెరు మండలం వెనుకబడిన ప్రాంతం కాబట్టి దీన్ని డెవలపింగ్ చేయాలంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారికే సాధ్యం. రాబోయే 2019 ఎన్నికల్లో సురేష్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి వైఎస్ రెడ్డి కుమార్ అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని మా అందరి ఆశ. ప్రకాశం జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర పూర్తి అయ్యేలోపు ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి రావాలని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు, అభిమానులు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. గత వారం రోజులుగా జగనన్న పాదయాత్ర చేపట్టారు. అదేవిధంగా మా నియోజకవర్గమైన ఎర్రగొండపాలెంలో కూడా ఎర్రగొండపాలెంకి రావాలని మేము, మా ప్రజలు, విద్యార్థి, విద్యార్థులు అందరం కోరుకుంటున్నాము. రాబోయే 2019 సురేష్ గారిని ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము గెలిపివ్వడానికి మేము సిద్ధంగా. నియోజకవర్గంలో తాము అనుభవిస్తున్న కష్టాలను, సమస్యలను తమకు చెప్పుకోవాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. మరి ప్రజాసంకల్ప యాత్ర ప్రకాశం జిల్లాలో ముగిసేలోగా ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి వైఎస్ జగన్ వస్తారో లేదో వేచి చూడాలి. డెస్క్ న్యూస్, ఎర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా.